हाय फ्रेंड्स, वेलकम टू वेंकट डिजिटल्स। फ्रेंड्स, वैएसआर जगनन्न कॉलनी संबंधी अंदटी एवरकते ये पटा वो सो दाख संबंधी लेटेस्ट अपडेट राव जी सो अदे वैएसआर इल्ल स्थलाल संबंधी एवरते इल्ल पट्टाल पोंदारो वारिकैते गनुक इल्लु कट्टुकोवडानिकि मूड आप्षन इव्वडं जरिगिंदि गवर्नमेंट। सो अवेंटंटे फस्ट आप्षन वच्चेसि प्रभुत्वं इच्चिन इंटि नमूना प्रकारं इल्लु कट्टुकोवडानिकि अवसरमैन नाण्यमैन सामग्रिनि प्रभुत्वं इस्तुंदि, सो लेबर चार्जेस तो कलिपि कूडा। सो अवेंटंटे अवन्नी तीसुकोनि अयिते लब्धिदारुल इल्लु निर्मिंचुकोवच्चु, अदि फस्ट आप्षन अंडि। रेंडो आप्षन वच्चेसि इंटिकि संबंधिंचिन सामग्रि मोत्तानि लेबर चार्जी मोत्तं अन्नी कूडा एवरैते लब्धिदारुलु उन्नारो వాళ్ళే కట్టుకుంటే మాత్రం సో దానికి ఎంత ఖర్చు అయ్యిందో అంటే గవర్నమెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం సో ఆ బడ్జెట్లోనే ఎంత అయ్యింది ఏంటి అనేది చూస్తే సో ఆ అమౌంట్ అన్నీ కూడా మీకైతే మీ అకౌంట్లోనే అయితే వేయడం అయితే జరుగుతుంది, అది కూడా విడతల వారీగా ఆ నగదుని అయితే దశల వారీగా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది। అలాగే మూడు ఆప్షన్ అయితే చాలామంది మూడు ఆప్షన్ పెట్టుకున్నారు, ఆ మూడు ఆప్షన్ ఏంటంటే సో మీరు దగ్గరుండి కట్టుకునేలాగా కాకుండా మీ సొంత డబ్బులతో కట్టుకునేలాగా కాకుండా గవర్నమెంట్ ఏ విధంగా కట్టాలనుకుంటుందో ఆ విధంగానే గవర్నమెంట్ కట్టించి ఇస్తే తీసుకుంటామనే విధంగా మూడు ఆప్షన్ అయితే పెట్టుకోవడం జరిగింది। సో దీనికి సంబంధించి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు, మూడు ఆప్షన్ పెట్టుకున్నాం కదా గవర్నమెంట్ ఎప్పటి నుంచి ఈ ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తుంది ఏంటి అనేది అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు। సో దీనికి సంబంధించి అయితే కనుక ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది, సో ఈ మూడు ఆప్షన్ పెట్టుకుని గవర్నమెంట్ కట్టించే ఇల్లుకి సంబంధించి ఎప్పుడు మొదలు పెడతారు ఏంటి అనేది అయితే ఒక డీటెయిల్ అయితే రావడం జరిగింది। సో దానికి సంబంధించి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। సో ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వచ్చేసినట్లయితే కనుక ఇళ్లకు సుముహూర్తం, పేదలకు ప్రభుత్వమే కట్టించి ఇచ్చే ఇళ్ల పనులు అక్టోబర్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి, ఈలోగా సన్నాహాలన్నీ పూర్తి చేయాలని ఉన్నత సమీక్షలో సీఎం జగన్ ఆదేశం। నిర్మాణ సామాగ్రి విషయంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరి, కొత్తగా గుర్తించిన అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి। సో ఇదండి, రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు పెద్ద ఎత్తున ఇంటి పట్టాలు అందించడంతో పాటు గృహాలను కూడా నిర్మించి ఇస్తున్న నేపథ్యంలో ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని మూడు ఆప్షన్ కింద కోరుకున్న లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ పనులను అక్టోబర్ 25వ తేదీ నుంచి ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది। సో ఈలోగా అందుకు అవసరమైన సన్నాహాలను పూర్తి చేయాలని అధికారులకు అయితే సూచించారు। సో అలాగే ఈ దీనికి సంబంధించి ఏంటంటే ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే గృహాలు నిర్మించివ్వాలని కోరుకున్న లబ్ధిదారులకు ఇల్లు కట్టించి ఇచ్చే పనులు అక్టోబర్ 25 నుంచి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు। ఈ ఆప్షన్ ఎంపిక చేసుకున్న చోట లబ్ధిదారులతో కలిసి గ్రూపులు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా తెలిపారు। అలాగే ఈ వైఎస్ఆర్ జగనన్న కాలనీలకు సంబంధించి సో వీటిలోనైతే అన్ని సదుపాయాలు ఉండేలాగంటే పేదల కోసం నిర్మిస్తున్న వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు। జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి డిపిఆర్లు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వివరించారు। సో ఇది ఫ్రెండ్స్ మూడు ఆప్షన్ కింద ఇల్లు గవర్నమెంటే ఇల్లు కట్టించి ఇవ్వాలని ఎవరైతే ఆప్షన్ పెట్టుకున్నారో దానికి సంబంధించిన అప్డేట్ అన్నమాట ఇదండి। సో అంటే అక్టోబర్ 25 నుంచి అయితే కనుక ఇళ్ల పనులు అయితే ప్రారంభం కానున్నాయండి। సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేనైతే రిప్లై ఇస్తానండి। ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి। ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్ బాయ్ ఫ్రెండ్స్। నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి।